హలో బిజీ పీపుల్. సో ఇక్కడ ఒక గంట ఉంది కదా, అది ఇన్ కేస్ మీరు యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను చేసే వీడియో అప్డేట్స్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి. ఇట్లు మీ మహాతల్లి. డాడీ ఒకసారి కట్ చేస్తే అర్థం చేసుకోవచ్చు కదా, నేను ఏదో పనిలో ఉన్నా అని చెప్పి కంటిన్యూస్ గా ఫోన్లు ఎందుకు చేస్తావు? పొద్దున్న చేసినా, మధ్యాహ్నం చేసినా, సాయంత్రం నుండి చేస్తానే ఉన్నా. ఫోన్ లేపి చెప్పొచ్చు కదా బిజీ ఉన్నా అని. ఇట్లా కట్ చేస్తే ఏమనుకోవాలా నేను? అప్పుడు నేను మీటింగ్ లో ఉండే డాడీ. తర్వాత మిస్డ్ కాల్స్ పడి ఉంటాయి కదా, చూసుకొని చేయొచ్చు కదా. రోంత సందు కూడా దొరకదా నాతో మాట్లాడేకి నీకు? అందాకంటే పనులు ఏమైపోయినాయి నీకు? అరే మర్చిపోయినా డాడీ. ఎట్లా మర్చిపోతావమ్మా? అయినా నువ్వు నా ఫ్రెండ్స్ అందరికి ఎందుకు ఫోన్ చేస్తావు? నా భయం నాది, నువ్వు ఊరుగా నూరులో ఉన్నావు, ఆఫీస్ ఆడ ఉంది, ఇల్లు ఆడ ఉంది, రోజు ఎట్లా పోతావో ఎట్లొస్తావని నా టెన్షన్ నాకుంటాయమ్మా. మీ అమ్మ కూడా టెన్షన్ పడతా ఉంటుంది. టీవీలో ఏమేమో చూపిస్తా అంటారు, అన్నీ హైదరాబాద్లో జరుగుతుంటాయి. సరే డాడీ ఎత్తుతా. సరేనా, నువ్వెవరికి ఫోన్ చేయకు, నేనే ఎత్తుతా. నీకెన్ని ఇంపార్టెంట్ పనులున్నా నేను మీ నాయనమ్మా, నేనే నీకు ఫస్ట్ ప్రిఫరెన్స్. నా ఫోన్ ఎత్తాలి నువ్వు అంతే. చెప్పు ఏమైంది? నేను ఇంతకు ఎందుకు ఫోన్ చేసినానంటే, రాము అంకులు హైదరాబాద్ వస్తున్నాడు, నువ్వు కొంచెం వీలు చూసుకొని హైదరాబాద్ అంతా తిప్పి చూపించమ్మా. నిన్ను తల మీద ఎత్తుకొని తిప్పినాడమ్మా తిరణాలంత చిన్నప్పుడు. డాడీ. ఏం పాపా ఏం చేస్తానో? ఇప్పుడే రైస్ పెట్టుకున్నా, వెయిట్ చేస్తా అయితే తిందామని. ఎప్పుడు ఏం తిందాము, ఏం వండుకుందాము, ఎప్పుడు ఇదే చింతన. పేపర్ చూద్దామా, పేపర్లు ఏమైనా గవర్నమెంట్ అట్లు పన్నాయా, అప్లై చేద్దామా అని ఏమైనా ఉందా నీకు? ఎప్పుడు ఆ ఫేస్బుక్, ఆ వాట్సాప్ అంటావు, ఎప్పుడు ఆ కంప్యూటర్ మీద కూర్చొని ఉంటావు. మన పక్కింటి పిల్లోనికి వీసా వచ్చింది, H1 వీసా వచ్చింది, నీకేమొచ్చింది? చిన్నప్పటి నుంచి చూస్తానా వాడు ఏం తింటానో, నీకు అదే తినిపిస్తానా? వాడు మంచి స్కూల్ పోతున్నాడని చెప్పి నిన్ను ఆ స్కూల్కి ఏడిచినా. ఆ హైదరాబాద్ పోయినావు, ఆ కోర్స్ అన్నావు, ఈ కోర్స్ అన్నావు, ఏం కోర్స్ చేస్తున్నావో ఏమో. నెలకింత కావాలని మంత్రికి మాత్రం ఫోన్ చేస్తావు. వాడికి వారి మైలేజ్ ఏమైనా ఎక్కువ చేసినారా, నేను నీకేమైనా తక్కువ చేసినానా? లేదు కదా. డాడీ మీరు నాకేం తక్కువ చేయలేదు, జస్ట్ నాకు దాంట్లో ఇంట్రెస్ట్ లేదు అంతే. ఇంట్రెస్ట్ లేదంటే ఫోకస్ పెట్టుకోవాలా కెరీర్ మీద, ఒక గోల్ అనేది ఉండాలా, క్లారిటీ లేకుండా ఉంటే ఎట్లా? సరే పక్కింటి అబ్బాయి కంగ్రాట్స్ చెప్పు, బాయ్. హలో. హలో జాను, ఏం చేస్తున్నావమ్మా? ఆ డాడీ ఏం లే, నేల్ పాలిష్ పెట్టుకున్నా చెప్పు. నీ 10వ తరగతి సర్టిఫికెట్లు పంపించమ్మా ఒకసారి. అవి ఎక్కడున్నాయి? ఇంట్లోనే ఉన్నాయి అనుకుంటా. అనుకుంటానా, అంటే పోగొట్టినావా ఏంది? లేదు డాడీ, ఎందుకు పోతాయి, అక్కడో లేకపోతే ఎక్కడో ఉంటాయి. అయినా నువ్వు ఎందుకంత ఆలోచిస్తున్నావు, పోతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. పోగొట్టడం ఎందుకమ్మా, ఉన్నప్పుడే జాగ్రత్త చూసుకుంటే అయిపోయి కదా, మళ్ళీ న్యూసెన్స్ ఎందుకు? సర్టిఫికెట్లు అవి ఎంత ఇంపార్టెంట్? ఇంత కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎట్లా? అవును అన్నట్టు. ఆధార్ అప్లై చేయమన్నా చేసినావా? అది ఆధార్ అప్లై చేయలేదు. ఆధార్ ఎంత ఇంపార్టెంట్ అనుకున్నావు? నీకంటూ ఒక ఐడెంటిటీ అది. ప్లానింగ్ లేకపోతే కష్టమమ్మ, చెప్తాను నీకు, ఎప్పటి నుంచో చెప్తాను నీకు, కొంచెం సీరియస్గా తీసుకో. ఏం చేస్తుందా ఈ పాప, ఇంత రాత్రి అయింది. ఆ డాడీ చెప్పు. హలో ఎక్కడున్నావు జానవి? ఆ నేను బయట ఉన్నా. ఎప్పుడు పోతావమ్మా ఇంటికి? వెళ్తా ఇంకొక 1 అవర్. ఇంత లేట్ ఇంత లేట్ ఎందుకు పాప, తొందరగా పోవచ్చు కదా ఇంటికి. అయ్యో అదేం లేదు డాడీ, సేఫ్ గానే ఉండాలే, కానీ జస్ట్ సాలరీ వచ్చిందని ఫ్రెండ్స్ అందరం అలా పార్టీ చేసుకుంటాం. ఓహో సాలరీ వచ్చిందనా ఈ యశాలు, తగలే మొత్తం వచ్చిన డబ్బులని తగలే. నాకేమొద్దమ్మా నీ డబ్బు, నాకేమొద్దు, నువ్వే ఒకసారి రాసుకొని చూసుకో. సరే మన స్తోమత ఎంత, మన స్థాయి ఏంది, మనం ఎంత ఖర్చు పెడతాం అనేది ఒక ఐడియా ఉండాలి కదమ్మా. ఓకే బాయ్. హలో. ఏ పాపా బండి రిపేర్ చేయించుకున్నావా లేదా? ఇంకా లేదు డాడీ. ఇంకా లేదేంది పాపా? ఎప్పుడు ఎప్పుడు అది రిపేర్ అయింది? 3 నెలల కింద రిపేర్ అని చెప్పినావు. చేపించుకుంటా డాడీ, అదెంత దూరం ఉంది. దూరమా, పక్కనే కదా పాపా షెడ్ ఉండేది. మరి ఇంత బతకమైతే ఎట్లా పాపా? ఆ కాలంలో మేము స్కూల్ పోయేకి పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి 20 కిలోమీటర్లు తాడిమేర నుంచి అగ్రహారానికి ఎంత దూరం నడుచుకుంటూ పోతాంటమే. సరే డాడీ రేపు చేపించుకుంటా, నాకు టైం లేదు. ఈ టెక్నాలజీ అనేది మంచి విషయమో చెడ్డ విషయమో అర్థం కాదు. అన్నింటికి వచ్చి చేపించుకుంటున్నారు అందరూ, అందరు లేజీ అయిపోయినారు. హలో పాపా.
హలో ఛా వినాయక చవితి పోయినప్పుడు నేనే చేయించాలా. 3 nights 4 days అంటే ఎన్ని కావాలి డాడీ? డాడీ ఏం పాపా బయలుదేరినావా? ఆ ప్యాకింగ్ చేసుకుంటున్నా. పొద్దున అడిగినా సర్దుకుంటున్నావు, మధ్యాహ్నం అడిగినా సర్దుకుంటున్నావు, సాయంత్రం నుంచి ఫోన్ చేస్తానా సర్దుకుంటానే ఉన్నావు. ఇంకెప్పుడమ్మా ఫ్లైట్ ఎన్ని గంటలకి? నాకా? ఇంకొక 2 hours లో. 2 గంటలుంటే గంట ముందు పో, వెయిట్ చేయి. ఏమవుతుంది? 45 మినిట్స్ ముందు వరకు అలౌ చేస్తారు. ఆధార్ కార్డు పెట్టుకున్నావా? బయట అడుగుతారాడా. బాటిల్ పెట్టుకున్నావా నీళ్ళు? లగేజ్ అంతా జాగ్రత్త. దిగినాక ఫోన్ చేయి. అన్నీ పెట్టుకున్నా, పెట్టుకుంటున్నా. సరే, ఆ క్యాష్ విత్డ్రా చేసుకుంటా. వాళ్ళు ఫోన్ ఆఫ్ చేయమంటారు, నువ్వు ఫోన్ ఆఫ్ చేయొద్దు, సైలెంట్ లో పెట్టుకో. ఓకే ఫైన్ బాయ్. ఉంటా ఉంటా. హాయ్ డాడీ. ఏంటమ్మా వాయిస్ డల్గా ఉంది? ఏం లేదు డాడీ, చెప్పు. చెప్పమ్మా వాయిస్ డల్గా ఉంది. అరే అలాంటిది ఏం లేదు రాడీ. నువ్వు నా కూతురివి, నాకు తెలిసిపోతుంది, చెప్పమ్మా. జస్ట్ ఆఫీస్ టెన్షన్ కొద్దిగా. ఎందుకమ్మా అట్లాంటివి పట్టించుకోకూడదమ్మా, టేక్ ఇట్ ఈజీ. నీకు ఎంత ప్రెజర్ ఉన్నా బయటికి మాత్రం నవ్వుతూనే ఉండాలి, అదే నేను ముందుకు తీసుకెళ్తుంది. ఎందుకు అట్లా టెన్షన్ పడతావు? ఇప్పుడు పడుకొని పొద్దున్న లేయి, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. లైఫ్లో మామూలే ఇవన్నీ. లైఫ్ ఈజ్ ఏ ఫ్లో, ముందుకు పోతా ఉండాలా. లైట్ తీసుకో, మొత్తం రాసుకొని వచ్చినాం ఈ లైఫ్ని. ఇదంతా స్క్రిప్టెడ్ లైఫ్ అమ్మా. బీ కూల్, ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది. ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్. బీ స్టబన్, బీ స్ట్రాంగ్. నువ్వు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చినావో ఆలోచించు, ఎక్కడ మొదలైనావు, ఎక్కడికి వచ్చినావు. సో యూ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలవు. ఇప్పుడు రెస్ట్ తీసుకో, పొద్దున లేయి, ఫ్రెష్ మార్నింగ్, ఫ్రెష్ థాట్స్. నువ్వు నా కూతురువమ్మా, నాకు నమ్మకం ఉంది, నువ్వు చేయగలవు. పడుకో అమ్మా, పడుకో. నువ్వు ఏది చేసినా కరెక్టే చేస్తావు, నాకు నమ్మకం ఉందమ్మా. అందుకే ఇంత దూరం వచ్చినావు. రెస్ట్ తీసుకో. ఐ లవ్ యూ డాడీ. లవ్ యూ టూ అమ్మా. పడుకోపో. గుడ్ నైట్. బీ కేర్ఫుల్. గుడ్ నైట్.